बात्रूम तीग दी इक मंद पात्र बेदता मन की डे राउटे इक डे मरेंद्र पड़को कबूल चुप्कटे कावेरी चूसी दंगी अंदर इवर वंदे उंग ब्रदरा अवनम्मा एनेंगे इंगे वांगो एवडु बाबू एम उंटुंदी सायंत्रं तन स्नानं चेस्तुंटे किटिकीलोंचि चूस्तुन्नाडंट आमा अम्मो अबद्धं पच्चबद्धं नेनु चूडला ओट्टकाय नी मीद ओट्टु अम्मा मंडा ई पारुबुद्धलु नीके एप्पुडु वच्चायरा నిను ఇదిగో అక్కడ ఉదకక అలా చూడ తప్పు కదా తప్పే నేను అప్పుడు చూడలేదు గానీ ఇందా చూసా మొత్తం చూసావన్నమాట ఆ మొదట ఇంతా వంటలని పని చేస్తావా ఆ పిల్లని మంచం చూడలేసాడు అదే ఇంకోలా అయితే అయిపోయింది అయిపోయింది వార్నింగ్ ఇచ్చొదలేండి నమస్తే అలాగే निजमे कदा आ मोहिरी काल मीद स्ट्रोक इच्चे सरिकी उंगरं जंप चेस्तू बैठ पड़िंदे मन तो ना एशियन गेम्स अंतेना जाकेट जाकेटा लाकेटा चूड़ सुंदरी ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు ఉండదు ఉండడానికి వీల్లేదు నువ్వు ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉన్నా ఎవరయ్యా నువ్వు ఆ గట్టిగా చెప్పయా లతరం అంటందయా బాబు చూడు బాబు నువ్వు ఎవర్నో చూసి ఎవరో అనుకుంటున్నావు లేదు బాబు నిన్నే చూసి నువ్వే అనుకుంటున్నా జోకులాప ఎంటనే బయలుదేరి రావయ్యా లతని కోసం ఎదురు చూస్తుంది నీ కోసం బెంగ పెట్టుకుందయ్యా సుందరి ఎవరండి లత మీ కోసం ఎదురు చూడాలంటి అదే నేను అడుగుతున్నాను వీడెవడో నాకు తెలియదు అసలు ఆ లత ఎవరో అసలు తెలియదు దిస్ ఇస్ టు మచ్ ఏంటయ్యా టు మచ్ లేకపోతే ఏంటయ్యా నీ కోసం బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లతవరో తెలియదంటావా इंको मैटी को श्रीमन्नारायण मैरिड मैन आवड़ेवरो मिसेस श्रीमन्नारायण इंको मेंटल हॉस्पिटल फोन जाग्रत బ్యాండేజ్ వరకు అమ్ముకోబడి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నన్ను నిన్ను నంచుకొని తినేవాడు అబ్బా వీడు ఒకడండి నా ప్రాణానికి లోపల ఈ పిడిగాడుతో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు नाचारम की अंदर की वे पुरुचि अंदर कन्टे बिडन कंदर पड़क आस्पत्रि आवड़ा पड़को इंत कुछ ब्रेड कोसम ब्रेड कर की पिछ मुंडा
ఆకలైతే బిడ్డను బ్రెడ్ అరుకొని ఎత్తుకుపోయింది అంతే అంతేనా మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు నేను అలాగే చెప్పాను కదా అమ్మాయి చెప్పలేదు చెప్పలేదు అలాగే చెప్పాను ఊరుకోండి నాన్న నువ్వు త్వరగా తినరా నేను నీళ్లు తోడతాను వెళ్ళు 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 దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను కానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావను ఎన్నే చూస్తున్నాను ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు నీ కొన్ని కోసి పెడతా పందిని కోసి పెడతా చెప్తా పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా నా గురించి పేపర్లో రాస్తావా నేను మాఫియా కింగ్ నా సిటీలో ఉంటున్న వీరప్పన్న అవన్నీ నిజాలు అనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టరా రక్షించండి కాపాడండి రక్షించండి ఎవడరా నిన్ను రక్షించేది ఉన్నాడు మిస్టర్ రండి సార్ సైడ్ 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 అబ్రామా నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా అది మోసపోయావు మిస్టర్ నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ అనుకోవడం ఏంటి వాడు దొంగే కదా కాదు నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్ ఏం సార్ చూస్తున్నారు వెళ్ళండి అటు కాదు ఇటు ఇటు పబ్లిక్ ముందు కొడితే బాగోదు మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను పారిపో నేను పారిపోవాలా ఈసారి కూడా మేమే పారిపోవాలా లేదు ఈసారి నువ్వు చచ్చిపోవాలి ఏం సార్ ఇది మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి మీరు తగిలితేనే వాడు పడిపోయాడు ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు కొట్టండి సార్ కేసు అవుద్దేమో ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు నువ్వింత దబ్బుకున్నా వాడంత బక్కగున్నాడు ఎట్లా కొడుతున్నా నా సంజయ్తలు చెత్త నా గాడిదిల్లారా ఆ బక్కడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము వెళ్ళండి అయ్య బాబా ఎంత రక్తం వచ్చేస్తున్నావు ఎక్కడ మాకొచ్చు అయ్య బాబా ఎంత రక్తం గారిపోతుంది బీపీ అయితే కదా పిచ్చోడా పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్ అవును చూసావా చూడండి సార్ మీ రక్తం కళ్ళ చూడండి ఆవేశం తెచ్చుకొని వాళ్ళంతా చూడండి
అరెస్ట్ మాల్. నమస్తే సార్. 50. ఇది డబ్బుల కోసం పట్టిన చెల్లెడు కాదురా. ఈ పరశురాములో పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లెడు. Come on, follow me. Well done, my boss. Well done. I am proud of you. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. I love you. నేను ఒకటి అనొచ్చా? నేను I love you నే. భూమికి బాత్రూమ్ కెళ్ళాలి కొంచెం కంపెనీ ఇవ్వరా. అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చానా? యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేము, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇట్నింటి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తారంటరా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికని తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్గొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు లీక్ ఎక్కడదరా ఫ్యామిలీ? ఫుట్బాల్ సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ని కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, నేను చెప్పలేదు అంతే. షట్ అప్. లెట్ అస్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్, ప్రిన్సిపాల్ మాట్లాడారా? మన కాలేజీకి మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశారు. అదిగో అటు చూడండి. గుడ్ మార్నింగ్. హాయ్, ఇస్ మిస్టర్ శ్రీధర్ సీనియర్ ప్లేయర్. హలో. చింపు. హాయ్. హలో బబ్లు. హాయ్. సార్ నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిల్ అని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళైంది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరద్దు. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్ యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే, ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, అబ్బబ్బబ్బ, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య, మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారు అంటే ఆలోచించండి. ఎరా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకు లేండి? ఓకే ఓకే, ప్యూనం కదా, నువ్వు ఎలా ఆడతావు? ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండల వాడ వెంకటేష్, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీవు ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికిచ్చావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకు మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థాంక్స్ గోవిందా. ఓర్నా తండ్రో, ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే, నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా అయినా బామ్మ, ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా
మన మర్యాదను చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలోరా? ఇది హల్వా. హల్వా? నాకు కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు, తింటే నువ్వు తాతయ్యని వెతుకుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కు ఎవరు చెప్పు? నన్నేనా? వస్తున్నా వస్తున్నా. ఎవరు పిలవలేదురా? స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది, గాని లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నాను వస్తున్నా ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని? బామ్మ? ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే, నీ కళ్ళు, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, నీ పళ్ళు అందంగా ఉన్నాయి, నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను, హల్వా నీ తర్వాత తెచ్చాను, అది అలా అర్థం చేసుకోవాలి. ఎక్కడికండి ముస్తాఫా బయలుదేరా? నా పుట్టింటికి. పుట్టింటికి? సచ్చిన అత్తారిల్లు నువ్వు పుట్టింటికి వెళ్తున్నావా? పుట్టిల్లు అంటే నా పుట్టిల్లు కదయ్యా, మా నాన్నవాడు అత్తారిల్లు, అక్కడ పుట్టాను అనమాట. గత 40 సంవత్సరాలుగా మా నాన్న సంపాదించిన వస్తువులన్నిటికీ వస్తు పూజ చేస్తున్నాడు అనమాట. నేను వెళ్ళాలి కదా, లేకపోతే ఫీల్ అవుతాడు. పైగా మా నాన్న ఆశీర్వాదం కూడా నాకు కావాలి. వెళ్దాం పదా. సరే, కేసరికి వెళ్ళాలంటే 50 రూపాయలు అవుద్ది. నాకు తెలుసు కదా, 50 రూపాయలు అవ్వకుండా ఎలా ఉండదురా, దూరం కదా. నీ దగ్గర 50 ఉందా? ఉంది. ఇలా వచ్చే ఈ 50 నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి 50, ఈ 2 50లు 100 కలిపి మా బామ్మ దగ్గర తీసుకో. వాహనాలకి స్టెప్పింగ్ టైర్ పెట్టినట్టుగా ఈ ఫుల్ బాటిల్ కింద క్వార్టర్ బాటిల్ అంటించచ్చు కదా, బాగా తెచ్చినట్టు ఉంటుంది, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. బహుశా దీన్ని కనిపెట్టడానికి మందు అలవాటు ఉండదు, అందుకే ఈ ఐడియా రాలేదు. నోటి నుంచి మాట వచ్చిందో లేదో కళ్ళ ముందు టంగన బాటిల్ వచ్చేసింది. ఇది కళా నిజమా? పుట్టిపోయిన గేదెని ఎంత పెట్టినా పాలు రావు మావా? ఆడి గేదె లాంటి పీటర్ స్కాచ్ చేసాయి. సాయంకాలం అయ్యేసరికి సారాకి దిక్కులో ఉండే, నా కళ్ళ ముందు స్కాచ్ పెడుతున్నా ఉండే, నీ బ్రెయిన్ లో ఏదో సదరంగం ఉండే ఉండదురా, బయట తీసి. ఏ లేదు మావా, ఓ కోటేశ్వరుడు మన వంశీకి తన మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తానాడు. కోటేశ్వరుడు తన మనవరాలు నా కొడుకు అంటే శ్రీ 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 శ్రీనివాసరావు గారి గొప్పతనం తెలుసుకుని నా కొడుకు తన మనరాలను ఇస్తాడు. ఎందుకు నేను ఒప్పుకోవాలి? ఓకే, నువ్వు ఒప్పుకోవాల్సిన పెళ్లి కాదు, మరి ఓ నెల మందు మానేయాలి. గంట సేపు మందు లేకపోతే సాపిల్ల గిల్ల 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 కొట్టుకున్న మంతుడే మందు మానేలా. ఇద్దరుగా సరి కాదు, ఊరినే మానక్కర్లేదు. ఓ నెల రోజుల పాటు నేను చెప్పిన విన్నావు అనుకో, జీవితాంతం ఫ్రీగా మందు వచ్చేటప్పుడు నేను చేస్తాను, అది అగ్రిమెంట్. అగ్రిమెంట్ బాగానే ఉంది కానీ నేను మందు మానేయడానికి మావిడ మ్యారేజ్ లింక్ ఏంట్రా? ఆ కోటేశ్వరుడు ఓ నెల రోజుల పాటు మన ఇంట్లో ఉండి మన ఫ్యామిలీ మొత్తం పూర్తిగా నచ్చితేనే ఆ పెళ్లి పెళ్లి చేస్తాడు. మరి ఇందులో టెన్షన్ ఉందా? ఆ మంత్రుడే ఆయన ఇంట్లో ఉంటాడు, నేను బార్లో ఉంటాను. లేదు నాన్న, నువ్వు ఇంట్లోనే ఉండి ఒక నెల రోజుల పాటు మంచి తండ్రిగా నటించాలి. నటించడం ఏంట్రా? నువ్వన్నా తాగొచ్చావా? నేను నీ తండ్రినే కదరా ఈడు నాకు పుట్టిన బిడ్డేనా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావు! నువ్వు తాగినా భరించాను, తిండినా భరించాను, ఇప్పుడు నా పాత వచ్చాన్ని శంకిస్తావా? నేనే గనక పతివ్రతనైతే నా కళ్ళు ముందే నువ్వు భస్మమవుతావు. నీకంటే డేలక్స్ పతివ్రతన నేను మందులో ఉన్నప్పుడు చంపిస్తే ఏమి కాల. అప్పుడు ఒక ఆర్డినరీ పత్తి వ్రతమే, నీ శాపనార్థం నేను చేయవు. సారే అబ్బాబా, ఏందన్న?